హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఎర్రకందిపప్పు కోసం మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మనకి రెండు రకాల కందిపప్పులు అయితే తెలుసు. ఒకటి పసుపు కలర్లో ఉంటుంది, ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ రెండు ఒకటే బెనిఫిట్స్ అన్నమాట. ఫుల్ ప్రోటీన్ ఉంటాయి. మనకి చికెన్ మటన్తో పోల్చుకుంటే ఇందులో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే డైలీ ఒక కప్పు అన్నంతో తినమని చెప్తారు. సో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి పప్పు తినడం అనేది అలవాటు చేయాలి. చాలామంది బాగా ఇష్టంగా తింటారు, చాలామంది అసలు తినరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి పసుపు కలర్ కందిపప్పు మీద ఈ రెడ్ కలర్ కందిపప్పు అనేది కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, చాలా బేగా ఉడికిపోతుంది అన్నమాట. ఎంతసేపు పట్టదు, పొయ్యి మీద పెట్టగానే ఒక 10 మినిట్స్లోనే మీకు రెడీ అయిపోతుంది. కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్ది ఉప్పు కారం వేసేసి మీరు పోపు పెట్టేసుకోవడం అంతే. చాలా ఈజీ, పెద్దగా కష్టపడే పని లేదు. అదే ఎల్లో కలర్ కందిపప్పు అనుకోండి, అది చాలా టైం పడుతుంది. ఒక సాంబార్ చేయాలన్నా మినిమం 45 మినిట్స్ టైం పట్టేస్తుంది. బట్ ఇది అలా కాదు, ఒక 50 మినిట్స్లో మీకు చక్కగా పప్పు రెడీ అయిపోతుంది. సో అది ఎల్లో కలర్ది ఏంటంటే, డైలీ వండాలంటే మనకి గ్యాస్ వేస్ట్, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ ఎర్రకందిపప్పు తీసుకోవడం మూలన ఏంటంటే, మీకు టైం త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా బేగా చేసుకోవాలి అనుకునేటప్పుడు కూడా ఈ ఎర్రకందిపప్పు ఈజీగా చేసేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి పప్పు తినడం అలవాటు చేయండి. చాలామంది వరకు పప్పు అనేది ఇష్టపడరు. సో చాలా హై ప్రోటీన్ ఉంటుంది మనకి మటన్తోని చికెన్తో పోల్చుకుంటే. సో దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ కూడా ఉంటుంది. సో మీరు అలవాటు చేయండి పిల్లలకి, మీరు కూడా తినండి. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎర్రకందిపప్పు తినకూడదని చెప్పే అపోహలు పక్కన పెట్టండి, హ్యాపీగా వండుకొని తినండి. సో తక్కువ టైంలో ఈజీగా అయిపోయే ప్రోటీన్ రెసిపీ. ఓకే, బాయ్.